శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 29వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి మీ మీ జన్మ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి పెద్ద పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఫలించినటువంటి జ్యోతిష్యముల ఘనత ఈ శాస్త్రాన్ని మనకు అందించిన మహనీయ మహర్షి బృందానికి ఆ గొప్పతనం చెందుతుంది. ఏదైనా ఫలితం విఫలమైతే అది పూర్తిగా నా పరిజ్ఞాన లోపం, నా అజ్ఞానం అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇక వారఫలాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. నేను ఈ ఎపిసోడ్ చివరిలో చాలా ముఖ్యమైనటువంటి అంశం తెలియజేస్తున్నాను. జాతకాల జీవితాలనేవి ప్రతి ఒక్కళ్ళు కూడా అది విని జ్యోతిషాస్త్రం ద్వారా కొద్ది గొప్ప లాభాలు పొందాలని, ఈ శాస్త్రం మీకు ప్రయోజనం కలిగించాలని నేను ఇలా సీరియల్గా చెప్పుకుంటూ వస్తున్నాను. దీనికి మీ ఆదరణ కావాలి. మీ ఆదరణ ఉంటే ఈ చెప్పేటువంటి జాతకాల జీవితాలు కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీద ఉన్నటువంటి బాధ్యతల్ని చక్కగా తీర్చుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. దూరప్రాంత ప్రయాణాలు, దూరప్రాంత విషయాలతో సంబంధ బాంధవ్యాలు, ఆ అనుబంధాలు తెచ్చుకోలేనటువంటివని మరొకసారి రుజువు అవుతుంది. అనేక విధాలుగా కష్టపడి జీవితంలో పైకొచ్చిన వ్యక్తుల్ని చూసి సంతోషపడతారు. వాళ్ళు మీ ప్రేరణతోటి మీ ఇన్స్పిరేషన్తోటి డెవలప్ కావటం మీ మనసంతోషానికి కారణమవుతుంది. విద్యా సంబంధ విషయాల్లో మెరిట్ మార్కులు సంప్రాప్తిస్తాయి. సంతానం యొక్క పురోగతి కూడా విద్యాపరంగా బాగుంటుంది. అనుకున్న మార్కులు సాధించగలుగుతారు. మానసికమైన సంతోషాన్ని, మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అదే కోణంలో ఎప్పుడూ మనల్ని అవహేళన చేస్తున్న వాళ్ళు ఆశ్చర్యపడే విధంగా, అసూయపడే విధంగా కొన్ని ఆసక్తికరమైనటువంటి అనుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. రాజకీయపరమైనటువంటి జీవితంలో ఉన్నవాడికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి ఫలితాలు అత్యంత ప్రతికూలంగా ఉన్నాయి. ఏది చేసినా కానీ ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి, స్వపక్షాల నుంచి, అన్ని వైపుల నుంచి కూడాను వ్యతిరేకమైన వాతావరణమే గోచరిస్తుంది. దీని పరిహారం కోసం అని చెప్పని ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములు కథలతోటి మహాలక్ష్మీదేవికి, ఇతర దేవతలకి దీపారాధన చేయాలి. అష్టములు కథలతోటి ఏ దేవుడికైనా ఏ దేవతకైనా దీపారాధన చేయొచ్చు. మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల సవ్యాపసవ్య కాలసర్ప దోషాలన్నీ కూడా పోతాయి. మానసికమైన పశ్చాత్తలు కలుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా విదేశాల్లో వంటి మనకి ప్రాజెక్ట్ అయిపోవచ్చింది, కొత్త ప్రాజెక్టు వస్తుందా రాదా అని యోచన చేస్తున్న వాళ్ళకి, కాస్త టెన్షన్ పడుతున్న వాళ్ళకి ఊరట కలిగించే విధంగా
రెండు ప్రాజెక్టులు ఒకటేసారి వస్తాయి, ఏవి దిగులు పడద్దు. అన్ని విషయాలు సంతోషకరంగా మీ మనసు మెచ్చుకునే విధంగా, మీ మనసుకు నచ్చిన విధంగా గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.